హైదరాబాద్ ఎల్బీ నగర్ ఆర్టీసీ కాలనీలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది కత్తితో రచ్చరచ్చ చేశాడు. ఆదివారం మధ్యాహ్నం ఆర్టీసీ కాలనీలో ఉండే సంఘవి ఇంటికి శివకుమార్ వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో సంఘవి, ఆమె తమ్ముడు చింటూ మాత్రమే ఉన్నారు. కొన్నాళ్లుగా సంఘవి శివకుమార్ ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే వారి మధ్య మనస్పర్ధాలు రావడంతో సంఘవి దూరం పెడుతుందనే ఆవేదనలో శివకుమార్ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో సంఘవిపై దాడి చేశాడు. తమ్ముడు అడ్డుపడగా అతడిపై కూడా విచక్షణ రహితంగా దాడి చేశాడు. అయితే ఈ సమయంలో కేకులు రావడంతో స్థానికులు వచ్చి ఆ యువకుడిని బంధించారు. అయితే అప్పటికే చుట్టూ సంఘవికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు శివకుమార్ను అదుపులోకి తీసుకున్నారు. సంఘవి చింటులను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చింటూ మృతి చెందాడు. సంఘవి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు పోలీసులు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.